सुधंरिगार వాళ్ళ రిజల్ట్ చూస్తుంటే కాలేజీల అమ్మాయిలు సైటేషన్ ఉంది. ఎవనొక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా? అదిలో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కం దైనా పోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు, కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనంద పడుంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో ఉండే అసలు సైకో వాళ్ళు, వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సర్టిఫికెట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను గాలి చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా నీదా? మేసాలు ఒక కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా? నాయన జరిగిన కూడా అన్యాయం. ఆ రోజు ఏం మాట్లాడాల, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటీ పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేని అడివి ఏడకు వచ్చేసి విజయం నేర్పెట్టి మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు. వల్ల వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూట్ జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊతుకో, చాదులో బాలకృష్ణకి బాగా ఊతే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉన్నారు చూడండి, మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. వందరు గంటలు పిచ్చి వచ్చేస్తున్నారు అందరు కూడా. సుధన్ రెడ్డి గారు వాళ్ళ విజలు చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టు ఉంది. ఎవరన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా? అదిలో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కం దైనా పోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు, కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనంద పడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో ఉండే అసలు సైకో వాళ్ళు, వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సర్టిఫికెట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను గాలి చేసిన నన్ను గాలి చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా నీదా? మేసాలు ఒక కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా? నాయన జరిగిన కూడా అన్యాయం. ఆ రోజు ఏం మాట్లాడాల, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటీ పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేని అడివి ఏడకు వచ్చేసి విజయం నేర్పెట్టి మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు. వల్ల వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూట్ జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊతుకో, చాదులో బాలకృష్ణకి బాగా ఊతే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉన్నారు చూడండి, మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి
దయచేసి ఇటువంటి వాళ్ళ మట్టుకు ఈ అసెంబ్లీలో రాని అని చెప్తున్నా. 1.5 గంటలు పిచ్చ చేసిన వాళ్ళందరూ కూడా రైట్.